ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పల్లెలు పట్టణాల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతుంటే అంగన్వాడీ ఉద్యోగులు మాత్రం తమ డిమాండ్ల సాధనకై నిరసన దీక్షలు చేస్తూ రాత్రి పగలు రోడ్ల మీద ఉంటున్నారు. 36 రోజులుగా రోడ్ల మీద నిరసనలు చేస్తున్నారు. జగనన్న వదినమ్మలు పండుగలకు సంబరాలు బాగానే చేసుకుంటున్నారు, కానీ జగనన్నకు మాత్రం ఆడపడుచుల ఆవేదన అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సంబరాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. అయితే పల్లెటూళ్ళన్నీ కూడా సంక్రాంతి పండుగ వాతావరణంలో చోటు చేసుకుంది. అందరూ కొత్తళ్ళు, రంగవల్లులు, భోగిమంటలు, హరిదాసులు, పిండి వంటలు అన్నీ కూడా చాలా సంబరాలు చేసుకున్న పరిస్థితి ప్రతి పల్లె కూడా. కానీ అంగన్వాడీలు మాత్రం 36 రోజులుగా నిరసన దీక్ష చేపడుతూ తిండిహారాలు మానేసి అదే రకంగా ఇక్కడే రాత్రులు కూడా ఇక్కడే పడుకుంటూ ఇక్కడే కూర్చున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా మేము దీక్ష కొనసాగిస్తున్నట్టునే వీళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏదైతే హాస్టల్ నుంచి వచ్చిన పిల్లలు ఇంటికాడే ఉన్నారు. ఇందులో కొంతమందికి కూతుర్లకు పెళ్ళయిని కొత్తళ్ళు ఇంటికి వచ్చారు, వాళ్ళకు కూడా సరిగా చూసే పరిస్థితి లేదు అనే ఆవేదన వ్యక్తం చేస్తూ ఇక్కడ కూడా ఏలూరులో జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో టెంట్ వేసుకుని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉంది. అమ్మ మీరు చెప్పండి, మీ ఇప్పుడు అందరూ కూడా పండగ వాతావరణంలో ఉన్నారు, ప్రతి పల్లె కూడా సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయిన పరిస్థితి, మీరు 36 రోజులుగా ఇక్కడే ఉన్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి పరిస్థితి? మేము 36 రోజులుగా సమ చేస్తూ ఉన్నామండి. అయితే మా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారు, కానీ వాళ్ళకి మేము ఒక హాస్టల్ తిండి తింటూ వచ్చిన పిల్లలకి మేము ఏమి చేసి పెట్టలేకపోతున్నాం, వాళ్ళతో గడపలేకపోతున్నాం. వాళ్ళు ఎక్కడో దూరంగా హాస్టల్లో ఉండి చదువుకుని వచ్చారండి. క్రిస్మస్ పండగ కానీ, జనవరి పండగ కానీ, సంక్రాంతి 3 రోజులు సెలవు వచ్చింది, కానీ పిల్లలతో ఉండటానికి లేదండి. దానికి మేము బాగా బాధపడుతున్నాం. అయితే ఈ ప్రభుత్వం ఫస్ట్ నుంచి మా డిమాండ్లో నుంచి ఫస్ట్ నుంచి కాకుండా కింద నుంచి వారికి ఈజీగా ఉన్నాయి మాత్రానికే సమస్యలు పరిష్కరించారండి. ముందు మాకు శాలరీ పెంచమని అడుగుతున్నామండి. 11,500తో ఏ సంసారం కడగటం కష్టం కదండి. మాలో చాలామందికి భార్యాభర్తలు ఉన్నవాళ్ళు పర్వాలేదండి, భార్యాభర్త లేని వాళ్ళు, భర్త లేని వాళ్ళు పిల్లల్ని చదివించాలన్నా ఏం చేయాలన్నా వారికి ప్రతి దానికి ఆర్థిక సహాయం కావాలి కదండి. ఎవరిస్తారు? సెంటర్లో ఉన్న పప్పులు ఉప్పులు వాడుకుంటున్నారు చాలామంది అంటున్నారంటండి. చుట్టాలు అంటున్నారు, మీకేంటమ్మా పప్పులు ఉప్పులు వాడుకుంటున్నారు, గుడ్లు కూడా వాడుకుంటున్నారు అని అంటున్నారంట. వచ్చి చూస్తే వాళ్ళు తెలుస్తుందండి, యాప్ల్లో పేర్లు ఉంటాయి, ఆ యాప్ల్లో పేర్లు ఉన్న వాళ్ళకే ఇవ్వాలండి. అట్లాంటిది మాకు అవి ఎలా మిగులుతాయండి? భర్త లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నామండి, వాళ్ళ పిల్లలను చదివించుకోవాలి. మీరు చెప్పినట్టుగా అటు క్రిస్మస్ కానీ, జనవరి ఫస్ట్ కానీ, సంక్రాంతి పండుగ సెలవులకి ఎక్కడెక్కడ చదువుకుంటూ ఇంటికి వచ్చారు కదా, వాళ్ళు మీకు దూరం ఉన్నట్టుగా పిల్లలు ఫోన్ చేసి ఫీల్ అవుతున్నారా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫోన్ చేసి ఫీల్ అవ్వటమే కాదండి, మేము బయలుదేరుతుంటే వద్దు ఉండండి, 4 రోజులే కదా మేము ఉండేది, ఈ 4 రోజులు కూడా మీరు మాతో గడపరా, మీకు ప్రభుత్వం ఏమి చేయట్లేదు, మీరు మాత్రానికి వెళ్ళిపోతున్నారు, అంతా మేమేమి ఇంటి దగ్గర ఉంటున్నా, మీరేం అక్కడ గడుపుతున్నారు, ఏంటి ఈ కర్మ మనకైనా అడుగుతున్నారండి. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, అలాంటి తీసుకునే ప్రయత్నం అమ్మ మీరు చెప్పండి. 36 రోజులు చేరుకున్న సమయం ప్రభుత్వం దిగిరాలేదు, పండగ వాతావరణంలో అందరూ పండగ చేసుకున్న పరిస్థితుల్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజుకి మేము 36 రోజు మేము సమ్మెలో ఉన్నామండి. కనీసం జగనన్న గారికి ఇప్పటికి కూడా కనికరం లేదు మా పట్ల. కనీసం క్రిస్మస్ కానీ, జనవరి ఫస్ట్ కానీ, లేకపోతే ఈ సంక్రాంతి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగలు కదా ఇవి. మేము కనీసం ఇళ్ళ దగ్గరుండి మా బిడ్డలతో కానీ, కొత్తళ్ళతో కానీ, లేకపోతే కొత్త పిల్లలు మరి ఇంటికి వచ్చి సరదాగా గడపలసినటువంటి రోజులు మేము రోడ్డు మీద ఉన్నామంటే ఒకసారి జగనన్న గారు మీరు ఒకసారి ఆలోచించండి. మీరు మనసు పెట్టి మా మీద ఒకసారి ఈ రోజు కనుక మీరు చూస్తే, నిన్న చూస్తే నిన్న మీరు వదినమ్మ గారు ఇద్దరు కలిసి భోగిమంటలు వేస్తున్నారు కదా, మీకున్న ఆనందం మాకు వద్దా? మేము వేసుకోలేము ఇళ్ళ దగ్గరుండి భోగిమంటలో. ఏ మా మీద మీకు ఏంటి అంత కక్ష? మీకు మేమేం అన్యాయం చేసాము? ఒకసారి మీరు ఆలోచించండి మా యొక్క బాధ, మా కడుపు మంట ఏంటో, మా స్థితిలో మా పరిధిలోకి వచ్చి మా సిచ్యువేషన్లోకి వచ్చి ఒక్కరోజు మీరు ఆలోచిస్తే మా పరిస్థితి ఏంటో మీకు అర్థం అవుద్ది. అన్నా ఒకసారి చెప్తున్నా, అన్నా చెల్లెళ్ళు అన్నావు కదన్నా, మేము ఆడపడుచులం కాదా, నీ ఇంటి ఆడపడుచులం కదా మేము. మేము రోడ్డు మీద ఉండి పండుగ చేసుకుని నీకు ఏమాత్రం కనికరం లేదా? మా ఇళ్ళకి మేము కొత్తళ్ళు వచ్చారు, కనీసం బిడ్డలు ఉన్నారు, ఒక్కరోజు మీరు మా ఇంటి దగ్గరుండి మాతో సంతోషంగా గడపలేదని అంటున్నారు. ఈ పండుగ దినాల్లో, ఈ 3 సంవత్సరాల కోసం వచ్చేటువంటి పండుగ దినాలు మేము ఇళ్ళ దగ్గరుండి ఎంతో సంబరాలు చేసుకునే రోజులు, మీరు ఒక్క మాట
కనీసం మీ జీతం ఇంత పెంచామని ఒక మాట చెప్తే సంతోషంగా మేము వెళ్ళకెళ్ళి పండుగలు చేసుకుంటాం కదన్న ఒకసారి గ్రహించండి. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి పాత సంవత్సరంలో ఉన్నటువంటి రెండు పండుగలు ఈ కొత్త సంవత్సరంలో వచ్చినటువంటి పండుగలు కూడా మేము రోడ్డు మీద చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే ఆడబడుచుల్ని మీరు ఎంత ఉసూరు అనిపించారో ఆ ఉసూరు మీకు ఊరికనే తగలదు అన్నగారు మీకు చెప్తున్నాం, ఇదే మీకు చెప్తున్నాం. మిమ్మల్ని ఎంతో సంతోషంగా మేము గద్దెక్కించాం, బటన్ నొక్కి మేము గద్దెక్కించాం, అదే బటన్తో మేము దించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిసి మా యొక్క గోడు కనుక మీరు విని ఈ పండుగ రోజుల్లో మేము అందరం కలిసి రోడ్డు మీద నిన్న మొన్న కూడా మూడు రోజుల నుండి ముగ్గులు వేసుకుంటూ మరి పరవన్నలు వండుకుంటూ మేము రోడ్డు మీద ఉండి మేము ఏంటంటే మా బాధను మేము ఇక్కడ వెళ్ళబుచ్చుకుంటున్నాం. పండుగ దినాలు మేము పండుగలు ఇళ్లలో మేము సంతోషంగా జీవించే దినాలు ఇవి మమ్మల్ని రోడ్డుకి ఎక్కించావు. మా ఉసు నీకు ఊరికనే పోదు, ఎప్పటికైనా గ్రహి కళ్ళు తెరువు. ఈ రోజుకైనా సజ్జల రామకృష్ణ గారు చెప్పిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు చెప్పినా ఇదే మాట చెప్తున్నాం. అసలు సజ్జల రామకృష్ణ గారు మీకేం సంబంధం అండి? అసలు జీతాల గురించి మాట్లాడటానికి మీకేం సంబంధం? నీకేం సంబంధం ఉందని నువ్వు జీతాల గురించి మాట్లాడుతున్నావు? 11,500 నువ్వు నీ ప్రభుత్వం అని పెంచిందా? 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతానని చెప్తున్నావేంటి? 5 సంవత్సరాలకు ఒకసారి పెంచాను నీ మేనిఫెస్టోలో పెట్టావా మాకు 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతానని? తెలంగాణ కన్నా 1,000 రూపాయలు పెంచుతానన్నట్టు పెద్ద మనిషి 1,000 రూపాయలు పెంచాడు, అప్పటికి మాకు జీతం 10,500 రూపాయలు ఉంది. గ్రహించు, ఎప్పటికైనా సరే నువ్వు కనుక కళ్ళు తెరిచి మా యొక్క జీతాన్ని కనుక పెంచకపోతే ఈ పోరాటం ఇంతటితో ఆగదు, సాగుద్ది, ముందుకు సాగుద్ది. ఎంత ఉధృతంగా ఉంటుందంటే అంత ఉధృతంగా ఉంటుంది. రానున్న కాలం నిన్ను గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. అమ్మా మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు, పండగ వాతావరణంలో మీరున్న పరిస్థితులు చెప్పండి. నాకు ఇద్దరు అల్లుళ్ళు వచ్చారు, అల్లుళ్ళు వస్తే వంటలు చేస్తాను కూడా ఖాళీ లేదు, ఇక్కడే ఉన్నాము. పిల్లలు మనవరాళ్ళు అల్లుళ్ళు ఉన్నారు, అమ్మమ్మ వెళ్ళిపోతున్నాను, అమ్మమ్మ వెళ్ళిపోతున్నాం, ఇంకా మేము ఉండవలే వెళ్ళిపోతాము అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ పండగ ఈ విధంగా చేసుకోవడానికి మా అన్న ఇలా సహకరించలేదు మాకు. మరి ఇప్పుడు వచ్చే సంవత్సరానికైనా మేము బాగా పండగ చేసుకుంటాం, అప్పుడు ఉద్దిగాలే అన్నాను మా పిల్లల్ని, అలిగి వెళ్ళిపోయారు. పండగ పప్పలేం వండలేదు, ఏమీ వండలేదు. ఇంటికాడ మా పిల్లలు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు, వంట చేయకుండానే వచ్చేసాం. ఈరోజు అందరం కనుమ పండుగ చేసుకుంటే మా పిల్లలు ఏదో ఏదో తినండి అయ్యా అని చెప్పాము. అప్పుడు అయ్యేది అమ్మా పండగ రోజు వెళ్ళిపోవాల్సిన అవసరం అమ్మా అని అడుగుతున్నారు. దీన్ని జగనన్న ఆలోచించాలని చెప్తున్నాం. ఒక్కసారి నువ్వు ఆలోచించు జగనన్న, మా ఈ 11.5 సరిపోతుందా జగనన్న? 45 ఏళ్ళగా మేము గొడ్డి చాకిరీ చేస్తున్నాము, 4 మెతుకులు నోట్లో పోక నానా బాధలు పడుచున్నాము. ఒక్కసారి నువ్వు ఆలోచించు జగనన్న, ఈ 11.5 సరిపోతుందా జగనన్న? అమ్మా మీరు చెప్పండి, మీకున్న పరిస్థితులు ఏంటి? అన్నా అని మేము నోరారా పిలుస్తున్నాం అన్నయ్య. అదే మీ అక్క చెల్లెమ్మలు అయితే ఇలాగ రోడ్డు మీద వదిలేస్తావా? మాకు ఆడపిల్లలు, మేము ఒంటరి మహిళలు, మేము పండగ రోజున ఎంతో సరదాగా ఎంతో ఆనందంగా గడపాల్సిన రోజుల్లో ఇలా రోడ్డు మీద నిల్చున్నాం. మా మీద కొంచెం ఆలోచించి మా కనీస జీతం పెంచమని, మా గ్రాడ్యుటీని అమలు చేయమని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఎలాగ మేము ఆశీర్వదించాలన్నా మీరు ఎలాగ మమ్మల్ని ఆశీర్దిస్తే మీ మా ఆశీర్వచనలన్నీ మీకు అలాగనే ఉంటాయి. అన్న సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలా మరి వద్దా అన్నది ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకోండి అన్న. మాకేం వద్దు పండగ పూట, మరి సహోదరులు అందరూ మరి క్రిస్మసే కానీ జనవరి ఫస్టే కానీ మరి రోడ్ల మీద చేసుకున్నా, మరలా తిరిగి బిడ్డలందరూ కూడా పాపం బాధపడుతుంటే చాలా బాధేస్తుంది. తప్పుకోకుండా సంక్రాంతి కానీ ఒక్కసారి శుభవార్త చెప్తావు, బిడ్డలందరూ కూడా ఇళ్ళలో పండగ చేసుకుంటారు సహోదరులు అనుకున్నాము, అయినా శుభవార్త వినలేకపోయారు బిడ్డలు. అయినప్పుడు కూడా మేమందరం చాలా బాధపడుతున్నాము, దాన్ని బట్టి మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా మంచి మనసుతో ఒక వార్త చెప్తే మేము సంతోషించి మరలా తిరిగి నువ్వు పెంచినప్పుడు అదే క్రిస్మస్ జనవరి ఫస్ట్ సంక్రాంతి కూడా చేసుకుంటామని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న. మరి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకోకుండా మా సమస్యల పట్ల మీరు ఒక్కసారి దృష్టి ఉంచి ఎవరితో సంప్రదించుకోకుండా ఒక్కసారి మంచి మనసుతో ఆలోచిస్తారని కోరుకుంటున్నామన్న. అమ్మ మీరు చెప్పండి, ఈ పండగ రోజుల్లో రోడ్ల మీద ఎలా చేయటం అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాధాకరంగా ఉందండి. మా వాళ్ళందరినీ చూశారు మీరు, వాళ్ళ ఉద్వేగతతోటి కన్నీటితోటి వాళ్ళని విధాలుగా రిక్వెస్ట్ చేస్తున్నారు, అర్థం చేసుకోండి ప్లీజ్. మేము ఇంత మొండిగా ఉండటానికి కారణం దాని వెనక అంతకన్నా ఎక్కువ బాధలు ఉండబట్టే మేము ఇంత మొండిగా ఉంటున్నాం.
కానీ మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదో మాకు అతలో అర్థం కావట్లేదు. ఈ బాధను ఎలా వ్యక్తం చేయాలో చేసి 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 నిజంగా అలసిపోయారు కూడా మా వాళ్ళు. అంత బాధాకరంగా ఉంది. వాళ్ళు చర్చలకు పిలుస్తున్నారు కానీ మాకు కావాల్సిందేంటో వాళ్ళు ఇవ్వట్లేదు. మేమేం అడుగుతున్నాము, 11 డిమాండ్లని చెప్పాము, 11 డిమాండ్లో ఎన్ని నెరవేర్చారు, కానీ ప్రజల దృష్టిలోకి వెళ్ళేటప్పటికి మాత్రం మేము 10 తీర్చేసాము కానీ వాళ్ళు రావట్లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? వాళ్ళు మనస్సాక్షిని అడగమనండి. మేము పెట్టిన డిమాండ్స్లో వాళ్ళు ఎన్ని తీర్చారు, అవి ఎంతవరకు మాకు ప్రస్తుత కాలానికి ఉపయోగపడతాయి అనేది కూడా వాళ్ళ మనస్సాక్షి కన్నా ఎవరికి కూడా అంతకు మించినటువంటి సాక్షి ఇంకొకటి లేదు. వాళ్ళు ఎందుకు ప్రజల్లోకి మమ్మల్ని ఇలా తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు. మా బాధ ఎందుకని అర్థం చేసుకోవట్లేదో ఎవరికీ కూడా ఇక్కడ మనశ్శాంతి అనేది లేదు. 36 రోజులుగా మేము ఇల్లు వదిలేసాము, ఆదరా బెదరా వండుకుంటున్నారు, పిల్లల్ని వదిలేశారు, భర్తలను వదిలేశారు, గబగబా పరిగెత్తుకుంటూ వస్తున్నాము మా సమస్యల పరిష్కారం కోసం. మరి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? కామెంట్స్ పెడుతున్నారు, ఇష్టానుసారం కామెంట్స్ పెడుతున్నారు. అలాగే వాళ్ళు ఏమంటున్నారు, ఒకళ్ళు అంటారు 10th క్లాస్ సరిపోతుంది, 10th క్లాస్ ఏంటి, 10th క్లాస్ వాళ్ళకి జీతాలు పెంచ, 10th క్లాస్ వాళ్ళకి భోజనం అవసరం లేదా, వాళ్ళకి కూడు గుడ్డ అవసరం లేదా, 10th క్లాస్కు మీదే కదా మమ్మల్ని తీసుకున్నది, అప్పుడు ఇచ్చేటప్పుడు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు తెలియదా, ఇప్పుడు మేము ఏమడుగుతున్నాము, మరి నిత్యావసర వస్తువులు ఎందుకు పెంచుతున్నారు, ప్రతిదీ ఎందుకు పెంచుతున్నారు? అంతేకాదు ఇప్పుడు 1000 రూపాయలు జీతం పెంచారు సార్, మాకు 1000 రూపాయలు జీతం పెంచాం మేము వచ్చాక అంటున్నారు. ఎప్పుడు పెంచారు? 4.5 సంవత్సరాల క్రితం పెంచారు. పెంచి ఏం చేశారు? మాకు రావాల్సిన మేము జాయిన్ అయిన దగ్గర నుంచి మాకు టీఏ బిల్స్ ప్రతిసారి ఇచ్చేసేవారు మాకు. మేము వర్క్ చేసినప్పుడు మావన్నీ కూడా పట్టుకెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసేవాళ్ళం, దానికి మాకు టీఏ బిల్స్ ఇచ్చేసేవారు సార్. అది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అలాగే 4 రకాలు 5 రకాలు వాళ్ళకి పులిహార చేసి పెట్టమంటున్నారు, ఫ్రైడ్ రైస్లు అంటున్నారు, సాంబార్లు అంటున్నారు, అవన్నీ అంటున్నారు. మరి అవన్నీ చేసి పెట్టాలంటే అన్ని ఆకుకూర కూర ఇన్ని రకాలు చేసి పెట్టమంటున్నారు. ఓకే మాకు సంతోషమే, మా దగ్గరకు వచ్చే పిల్లల్ని చాలా బాగా పెట్టాలని మాకు ఉంది. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాం? వాళ్ళు ఇచ్చే 2 రూపాయలు ఈ ఖర్చులన్నిటికీ సరిపోతాయా? అవే కదా మేము అడుగుతున్నాము. మెనూ ఛార్జీలు పెంచమంటున్నాం, మరి మెనూ ఛార్జీలు పెంచకుండా 4 రకాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వండి పెట్టాం మేము? 4.5 సంవత్సరాల కోసం గ్యాస్ ఎంత ఉంది, పోపులు ఎంత ఉన్నాయి, అన్ని ఎంత ఉన్నాయి చెప్పండి, మనస్సాక్షిని అడగండి. ఎవరైనా సరే మేము అడుగుతున్నది న్యాయమైందని మాకు ఇంకా నమ్మకం 100% ఉంది సార్. అందుకే మేము ఇంతగా పోరాడుతున్నాం. ఎవరు ఎన్ని చెప్పినా సరే మా పోరాటం మాత్రం ఆగదు. అదే ఇలా చూసుకుంటే పండగ దినాల్లో పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు కూడా హాస్టల్లో ఎక్కడ చదువుకుని వచ్చిన పిల్లలకి సరిగ్గా వండి పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. అదే రకంగా క్రిస్మస్ కానీ జనవరి ఫస్ట్ కానీ అదే రకంగా చూసుకుంటే సంక్రాంతి పండగ పల్లెల్లో ఆనందంగా అంతా జరుపుకుంటున్నా, మేము మాత్రం బాధతో ఇక్కడే ఉన్నాం. ఇప్పటికైనా అదే జగన్మోహన్ రెడ్డి తన భార్యతో పండగ చేసుకున్నాడు సరదాగా, తన అక్క చెల్లెలు మాత్రం రోడ్డు మీదే నిలిపాడంటూ కూడా ఇప్పటికైనా స్పందించాలని వీళ్ళంతా కూడా అంగన్వాడీ వర్కర్స్ ఆయర్లు టీచర్లు అందరూ కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే ఏలూరు చోటు చేసుకుంది. ఇదే ఒక పరిస్థితి ఏలూరు నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు.